హలో ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది నిన్న నైట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్లో జరిగిన విషయాలన్నమాట. కొన్ని ఇంపార్టెంట్ డిస్కషన్స్ జరిగినాయి, వాటిని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. సో ముందుగా వీడియోని లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కొంతమంది ఆడియన్స్కి చిరాగ్గా ఉండొచ్చు, నేను పెద్దగా సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నానంటే, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు, వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ చేసుకోవటం లేదు. సో ప్లీజ్ చిన్న ఛానల్ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకునేది ఏంటి అని కాకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మ్యాటర్ ఏంటంటే, ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అంటే సండే నైట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే చంటి గారు ఎలిమినేట్ అయిపోయారో అందరూ కొంచెం బాగా ఏడ్చి 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 డల్ అయ్యారనమాట. తర్వాత 6 గంటల తర్వాత కొంచెం రియలైజ్ అయ్యారు, ఓకే అయింది ఏదో అయిపోయిందని. దాని తర్వాత వాళ్ళు ఒరిజినల్ దాంట్లోకి వచ్చారు. ఏంటంటే సాటర్డే అంటే అదే రోజు జరుగుతుంది, సాటర్డే సండే ఎపిసోడ్స్ రెండు ఒకేలా షూట్ అవుతాయి. సాటర్డే మార్నింగ్ ఏదైతే హిట్ ఆర్ ఫ్లాప్ టాస్ జరిగిందో దానికోసం ఇనాయ ఫీల్ అవుతుంది. దానికన్నా ముందు ఫైమ తన క్రష్ని రివీల్ చేసినందుకు ఇనాయ బాధపడుతుంది అనమాట. అంటే తను హౌస్ మేట్స్కి విషయం తెలియాలి అని అనుకోవట్లేదు. సో ఫైమ అలా చెప్పడం వల్ల ఫీల్ అయ్యింది. దానికి ఆర్జే సూర్యమో ఫోన్లో ఏమైంది తెలిస్తే ఉంది, ఇప్పుడు మనం ఫ్రెండ్స్ తెలిస్తే ఏమైంది, మనం కలిసే ఉంటాము, మనలో మనకి ఏదైనా ఉంటుంది, వాళ్ళకి తెలియటం వల్ల పెద్ద నష్టం ఏం లేదు కదా అని చెప్పి చెప్తున్నాడు. దాని తర్వాత ఇనాయేమో హిట్ ఆర్ ఫ్లాప్ టాస్ గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే తనకి అందరూ ఫ్లాప్ ఇచ్చారు, అంటే హిట్ ఇవ్వలేదు, ఒక రేవంత్ మాత్రమే హిట్ ఇచ్చాడు, అది కూడా ఎందుకంటే తన కెప్టెన్సీలో రేవంత్కి సపోర్ట్ చేశానని. నేను మాత్రం అందరికీ ఏదో చేస్తున్నాను, సపోర్ట్ చేస్తున్నాను, నాకు మాత్రం ఎవరు సపోర్ట్ చేయట్లేదని చెప్తుంది. అక్కడ మెరీనా కూడా ఉంది. సో మెరీనా కూడా చెప్తుంది అనమాట, ఏంటంటే ఎందుకు అంత సీరియస్ తీసుకోవటం, నువ్వు కూడా అలాగే ఇచ్చి పడేసి అది ఇది అని. దానికి అవును, నేను కూడా నెక్స్ట్ నుంచి ఎవరికేం చేయను, అందరికి ఇదే చెప్తాను, నూనె ఇస్తాను నేను కూడా, అంటే నో అంటే ఫ్లాప్ అన్నట్టు అనమాట, నూనె ఇస్తాను. అయినా నాగార్జున సరే నన్ను కంప్లీట్ ప్యాకేజ్ హిట్ ప్యాకేజ్ అని చెప్పారు. సో వీళ్ళ అభిప్రాయం నాకు ఒక ఇది కాదు అని చెప్పింది. అలాగే తను బిగ్ బాస్తో పాటు కన్ఫెషన్ రూమ్లోకి వచ్చినప్పుడు బిగ్ బాస్ నన్ను అడిగారు, ఏంటి నీకు ఎవరు అంటే మీకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఎవరు కేక్ ఇవ్వట్లేదు అని. సో మీరు కావాలంటే ఈ కేక్ని ఎవరైతే మీకు ఇవ్వలేదో వాళ్ళతో పంచుకోమని చెప్పారు. సో నేను వచ్చి పంచానంటే అక్కడ ఉన్న సుదీప కానీ మెరీనా కానీ అందరూ అవును మాకు ఇచ్చామంటే నేను అందరికీ ఇచ్చాను అది అని చెప్పి. సో తనకెవరు సపోర్ట్ చేయటం లేదు అని బాధపడుతుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు, అక్కడ మళ్ళీ శ్రీసత్య కూడా వచ్చిందనమాట. శ్రీసత్య కూడా ఏం చెప్పింది అంటే, నిన్ను హౌస్లో సపోర్ట్ చేసేది ఏముంది, నువ్వు ఇప్పటికి నామినేషన్స్లోకి 3-4 సార్లు వెళ్ళి సేఫ్ అయ్యి వచ్చావు, నిన్ను ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నారు, మా సపోర్ట్ ఎందుకు నీకు, నీకు ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నారు కదా అని. సో అవును అదే కదా కరెక్టే కదా అని అనుకుంటున్నారు. ఇది ఒక డిస్కషన్ జరుగుతుంది అనమాట. ఇది వన్ సైడ్ డిస్కషన్. ఇంకో సైడ్ డిస్కషన్ ఏంటి అంటే, కీర్తి మరియు రాజ్ మధ్యలో డిస్కషన్ జరుగుతుంది. రాజు పాపం బాగా ఫీల్ అవుతున్నాడు, ఎందుకంటే రాజు బాలాదిత్య అని ఆ కోర్టులో నుంచో పెట్టినప్పుడు అందరూ బాలాదిత్యకు ఓట్లేశారు, రాజుకు ఓటేయలేదు. సో రాజు బాగా ఫీల్ అవుతున్నాడు, తన గేమ్ కనిపించటం లేదా, నేను బాగా గేమ్ ఆడుతున్నాను, ఎఫర్ట్స్ పెడుతున్నాను, నా ఇంత గ్రోత్ అయ్యి ఇంత గ్రో అయ్యాను, అయినా నన్ను ఎవరు సపోర్ట్ చేయటం లేదు. పైగా బాలాదిత్య ఏదైతే నామినేషన్ టాస్క్లో నాగార్జున గారు చెప్పారో, నామినేషన్ టాస్క్లో మా ఇద్దరి మధ్యలో మంచి ఆర్గ్యుమెంట్ అయింది సార్, ఇద్దరం గివప్ ఇవ్వాలనుకోలేదు, కాకపోతే రాజు కళ్ళల్లో కొంచెం కన్నీళ్ళు అంటే కొంచెం అలా అనిపించింది, ఎమోషనల్ అవుతున్నాడని. అప్పుడు నేను తనకి సాక్రిఫైస్ చేశానని చెప్పడం నాకు నచ్చలేదు, ఎందుకంటే నేను అలా అసలు బిహేవ్ చేయలేదు, నేను అసలు ఏదో ఎయిట్ చేసి తను ఏదో సాక్రిఫైస్ తను చేసినట్టు చెప్పాడు, కానీ యాక్చువల్గా తనే ఒప్పుకున్నాడు. నా గేమ్ ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటికి డౌన్ అవుట్ వచ్చింది, నీది ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటికి రేజ్ అవుతూ వచ్చింది, కాబట్టి దానికోసం నీకు ఇస్తున్నానని చెప్పాడు. కానీ అలా నాగార్జున గారి ముందు మాట మార్చడం నాకైతే నచ్చలేదని చెప్పాడు. సో ఖచ్చితంగా రాజు ఈ సోమవారం నామినేషన్స్లో తనని బాలాదిత్యాన్ని నామినేట్ చేసే అవకాశం ఉంది. ఇక్కడే కీర్తి తన బాధ కూడా గురించి చెప్పుకుంటుంది అనమాట. చంటి కోసం, చంటి గారు తనకి 34.5 మార్క్స్ ఇచ్చారు కదా, సో చంటి గారి కోసం చెప్తుంది ఏంటంటే, తను దోశ వేసారంట, తనకి టేస్ట్ చూపించలేదంట, ఇంతకుముందు కూడా ఎలాగైతే చెప్పింది బీట్రూట్ తనకి టేస్ట్ ఇవ్వలేదని. పాపం కీర్తి నాకు అసలు అర్థంగా అట్లా, కొన్నిసార్లు కొంచెం వాయిస్ గట్టిగా ఉంటుంది, కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలకే ఫీల్ అవుతూ ఉంటుంది, దోశ టేస్ట్ చేయించలేదని, బీట్రూట్ టేస్ట్ ఇవ్వలేదని. సో రాజు చెప్తున్నాడు చంటి అందరితో అలాగే ఉంటాడు, దానికి పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని. సో ఇలాంటి చిన్న చిన్న వాటికే ఫీల్ అవుతారు కొంతమంది, ఏంటంటే వాళ్ళు బేసిక్గా వాళ్ళు అలా పెరిగింటారు కాబట్టి అలా ఫీల్ అవుతూ ఉంటారు. సో కీర్తి కొంచెం అమాయకంగా ఇలాగ అనేపాటికి నాకు కొంచెం అరే ఇంటర్ బిగ్ బాస్ హౌస్లో ఎలా సర్వైవ్ అవుతారా ఇల్లు అని అనిపిస్తూ ఉంటుంది. సో ఇది కీర్తి రాజు మధ్యలో ఒక సైడ్ జరుగుతున్న డిస్కషను. ఇంకొక సైడ్ ఏమో కీర్తి కాదు గీతు, శ్రీసత్య, బాలాదిత్య వీళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతుంది. అంటే తను చంటి వెళ్ళిపోయాడు కదా, తాను కోసం డిస్కషన్ జరుగుతుంది. సో చంటి నేను ఎప్పుడు గేమ్ పరంగానే నామినేట్ చేశాను, గేమ్ రీజన్స్ మధ్య మధ్యలో 1-2 పర్సనల్ రీజన్స్ ఉన్నా మోస్ట్లీ గేమ్, తను అసలు గేమ్ ఆడలేదు అందుకనే ఎలిమినేట్ అయిపోయాడు అది ఇది అని చెప్పి చేస్తుంది. సో శ్రీసత్య ఏమో దానికోసం ఇప్పుడు 7-8 వీక్స్ తర్వాత గేమ్ ఆడే వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు,
అప్పుడు నువ్వు ఎలా నామినేట్ చేస్తావు ఏంటి అంటే లీస్ట్ డిజర్వింగ్ అంటే ఉన్న వాళ్ళు అందరూ డిజర్వింగే, కాకపోతే ఎవరైతే లీస్ట్ డిజర్వింగ్ ఉంటారో వాళ్ళని నేను నామినేట్ చేస్తానని చెప్పి చంటి గేమ్ ఆడలేదు కాబట్టి వెళ్ళిపోయాడు అన్న పాయింట్ ఆడియన్స్కి రీచ్ చేయేలా చేసి నెక్స్ట్ నామినేషన్స్ అలా ఉండబోతున్నాయి అన్నది కూడా ఒక హింట్ ఇస్తున్నారనమాట ఆడియన్స్కి, నాకు అలా అర్థమైంది. దీని తర్వాత ఒక మెయిన్ పాయింట్, ఇది మాత్రం అసలు స్కిప్ చేయొద్దు, రేవంత్ ఎంత దూరంగా ఉంటే ఎవరికి శ్రీసత్యకి అంత మంచిది. రేవంత్ గేమ్ కూడా ఫుల్గా చెడిపోయే సిచ్యువేషన్ నాకు కనిపిస్తుంది. రేవంత్ శ్రీసత్య అండ్ శ్రీహాన్ మధ్యలో డిస్కషన్ జరుగుతుందన్నమాట. సో శ్రీసత్య ఏమంటుందంటే రేవంత్ని వాళ్ళు ఏదో గొడవల కోసం ఇంటి పనుల కోసం వాటి కోసం వీటి కోసం డిస్కస్ చేసుకుంటుంటే నువ్వు అందరి ముందు రియాక్ట్ అయిపోకు, అసలు నీకు ఏదైనా అనిపించింది అనుకో నువ్వు అందరి ముందు రియాక్ట్ అవ్వకు, అక్కడ అసలు రియాక్ట్ అవ్వకు, వాళ్ళకి హింట్ కూడా ఇవ్వకు, వచ్చి నామినేషన్స్లో చూపించు అని చెప్తుంది. ఇది ఎంత రాంగ్ గైడ్ అంటే అంత రాంగ్ గైడెన్స్, ఎందుకో చెప్తాను. సో దీనికి అక్కడ రేవంత్ కూడా కౌంటర్ ఇచ్చాడు, అదేంటంటే ఆ కదా నేను ఇలాగే ఆలోచించాను, ఇలాగే ఆలోచించి ఏదైతే నేహ ఉందో నేహకి సంచాలకగా చేసినప్పుడు నాకు నచ్చలేదు, నేను వెంటనే రియాక్ట్ అవ్వకుండా అదే పాయింట్ తీసుకొచ్చి నేను నామినేషన్లో పెడితే నువ్వు నాకు ఈ పాయింట్ అప్పుడే ఎందుకు చెప్పలేదు అని చెప్పి క్వశ్చన్ చేసింది అని. సో దానికి శ్రీశక్తి ఏమంటుందంటే ఇప్పుడు అలాంటి వాళ్ళు లేరు కదా సో ప్రాబ్లం ఉండదు అంట. ఇక్కడ బిగ్ బాస్ హౌస్ ఎప్పుడు తప్పు జరిగితే అప్పుడు ఆ క్షణం అక్కడ స్టాండ్ తీసుకొని అక్కడ నిలదీయాలి, నిలదీసి అదే స్టాండ్ దాని మీద డిస్కస్ చేయాలి. ఈ పాయింట్ మళ్ళీ కావాలంటే నామినేషన్స్లో వాడుకోవచ్చు, అది తప్పు కాదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ స్టాండ్ తీసుకోకపోతే ఏమైంది అంటే ఏంటి ఇంత మాట అన్నా కూడా ఇలా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు అనే ప్రాబ్లం వస్తుంది. రేవంత్కి ఇంత పేరు రావడానికి కారణం తన అగ్రెషను స్పాట్లో చూపించడం వల్లే. సో తనకి అంత మంచి పేరు వచ్చి తనకి అడ్వాంటేజ్ అయిన పాయింట్ని శ్రీశక్తి డిసడ్వాంటేజ్లో చేస్తుంది. ఇది కావాలని చేస్తుందా లేదంటే తెలియక చేస్తుందో తెలియట్లేదు, కానీ మంచి పేరు చెప్పి తనకు మాత్రం చెడు చేస్తుంది. కాకపోతే రేవంత్కి ఈ మ్యాటర్ అర్థం అవ్వాలి, ఎందుకంటే రేవంత్కి కూడా రియలైజేషన్ అయింది, రేవంత్ కూడా ఎగ్జాంపుల్ ఉందన్నమాట. నేహ విషయంలో తను అదే చేశాడు, దాచుకున్నది చేస్తా నేహ ఏముంది నువ్వు అప్పుడే ఎందుకు చెప్పలేదు అంటారు. రేపన్న రోజు కూడా ఎవరైనా సరే నువ్వు ఆ రోజు ఫలానా మూడో వారంలో రెండో రోజు మధ్యాహ్నం 2 గంటలకి నువ్వు చపాతీలో నాకు చపాతీ వేయలేదు అంటే అది అప్పుడు చెప్పకుండా ఇప్పుడు వచ్చి ఎందుకు నామినేట్ చేస్తున్నావు అంటే ఎవరైనా అంటారు. సో అప్పుడే అడిగితే బాగుంటుంది అన్నమాట స్పాట్లో. అది రేవంత్ ఫాలో అవుతున్న గేమ్, తనకి ఏది వచ్చినా అది స్పాట్లో చూపిస్తున్నాడు. కొన్నిసార్లు ఆ మాటలు జారుతున్నాడు, దాన్ని కంట్రోల్ చేసుకోమని చెప్పాలి. నీకు అగ్రెషన్ వస్తుంది రైటే, నీకు అలా మీద కోపం వచ్చింది చూపి, నువ్వు చెప్పాలనుకున్న పాయింట్ చెప్పు. ఇప్పుడు మన నీ కీర్తితో గొడవ అయింది నీకు కరెక్టే, తనకి బిగ్ బాస్ చెప్పింది అర్థం కాలేదు చెప్పు, కానీ అక్కడ నువ్వు చేసిన తప్పు ఏంటంటే ఆ బలం గొద్దటం అలా సీరియస్గా వెళ్ళిపోవటం అది తప్పు. సో అది కాకుండా నువ్వు మామూలుగా చెప్పుంటే నీదే సైడ్ కరెక్ట్గా ఉండేది అని చెప్పి ఇలాంటి పాయింట్స్ కదా చెప్పాలి. సో శ్రీశక్తికి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్, తను కావాలని చేస్తుందా లేదా అన్నది నాకు అర్థం కావట్లేదు, కానీ నాకైతే మాత్రం తన వల్ల తిన గేమ్ పాడైపోయిద్దాం అనిపిస్తుంది. కానీ రేవంత్కి రియలైజేషన్ రావాలి, వచ్చి దూరంగా ఉంటే బాగుంటుంది. సో ఇది బుటాబుటీగా జరిగిందనమాట. ఇది కాక ఇంకా ఆర్జే సూర్య నెక్స్ట్ ఇనాయ ఇద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు. అంటే ఇనాయ డైరెక్ట్గా చెప్తుంది ఆర్జే సూర్యకి నేను రేపు గీతును నామినేట్ చేస్తానని. బిగ్ బాస్ మరి నైట్ అయిపోయింది, లైట్స్ ఆపేశారు కాబట్టి బిగ్ బాస్ కూడా నిద్రపోతున్నాడేమో. సో ఎవరైనా ఓపెన్గా డిస్కస్ చేసుకుంటున్నారు ఎవరెవరు నామినేట్ చేయాలని. సో వీళ్ళు మాత్రం ఏం పట్టించుకోవట్లేదు, యాక్చువల్గా అయితే పెద్ద వార్నింగ్ ఇవ్వాలి. సో ఎందుకు నామినేట్ చేస్తానో రీజన్ కూడా చెప్పింది, మొన్న సీజన్ మొత్తానికి కెప్టెన్సీ కంటెండర్షిప్ అవ్వదు, దానికోసం చెయ్యెత్తినట్టుంది గీతు. సో దాని మీద తను తనని ఇప్పుడు నామినేట్ చేస్తానని చెప్తుంది. సో ఆర్జే సూర్య కూడా మేబీ గీతనే నామినేట్ చేయొచ్చేమో. సో ఎవరు నామినేట్ చేశారు అన్నది నేను రేపు నా దగ్గర క్లారిటీ ఉంది, కాకపోతే రేపు ప్రోమో వచ్చిన తర్వాత పెడతాను, ఎందుకంటే ముందే లీక్డ్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు అయిపోయింది. అలాగే ప్రోమో చూస్తే కూడా కొంచెం క్లారిటీ వస్తుంది. సో ఆ విషయాన్ని నేను రేపు పెడతాను. ఇంకా ఇది కాకుండా ఇంకేం జరిగింది అంటే హౌస్లో, ఇది కాకుండా ఇంకొకటి జరిగింది, అది ఏదైతే ఇనాయ డిస్కషన్ జరుగుతుందో అక్కడ ఫైమా కూడా ఉందన్నమాట. ఫైమా కూడా ఏం డిస్కషన్ చెప్తుంది అంటే ఫైమాకి నెక్స్ట్ ఫైమా ఆపోజిట్లో ఎవరున్నారు, మెరీనా ఉన్నారు. సో వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఫైమా ఫ్లాప్ మెరీనా హిట్ అనేసారనమాట. దానికి సుదీప ఉన్న మిగతా వాళ్ళు మెరీనా మిగతా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఏమిస్తున్నారంటే ఫైమా ఏం చెప్తుందంటే మనకి అందరికీ పనులు చేస్తున్నాం, మనందరం వర్కులు చేస్తున్నాం, ఎవరికి ఇచ్చిన వాళ్ళు వర్క్లు వాళ్ళు చేస్తున్నారు, ఎవరైనా ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నారంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి చేస్తున్నారు, కానీ దాన్ని ఒక క్రైటీరియాగా తీసుకొని వీళ్ళు ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళని సపోర్ట్ చేస్తున్నాం అంటే ఎంతవరకు కరెక్ట్ అంది. సో ఇది చాలా మంచి పాయింట్, నేను నాన్ స్టాప్ సీజన్లో కూడా ఇదే పాయింట్ రేస్ చేశాను అనమాట. నేను వంట చేస్తున్నాను, నేను ఎంతమందికి వండుతున్నాను అంటే ఒకళ్ళు వంట చేస్తే ఒకళ్ళు వాష్రూమ్ కడుగుతున్నారు, అక్కడ అసలు ఏమాత్రం పని చేయకుండా ఉంటే తప్పు, కానీ ఎవరికైతే ఏ డ్యూటీలు అసైన్ చేశారో ఆ డ్యూటీలు హానెస్ట్గా వాళ్ళు చేస్తే ఇంకా వాళ్ళందరూ ఈక్వలే, వాళ్ళందరూ సమానమే.
ఎవరైనా ఎక్స్ట్రా పనులు చేస్తున్నారంటే వాళ్ళు ఇంట్రెస్ట్ కొద్దీ చేస్తున్నారని చెప్తే, లేదంటే వాళ్ళు కెప్టెన్ వాళ్ళ చేత ఎక్స్ట్రా పనులు చేస్తున్నాడని చెప్తే వేరే విధంగా దాన్ని తీసుకోవడం, దాన్ని గేమ్లోకి తీసుకొని నేను ఎక్స్ట్రా పనులు చేస్తున్నాను కాబట్టి నన్ను ఎవరు నామినేట్ చేయకూడదనో లేదంటే నాకు హిట్ ఇస్తామంటేనో కుదరదు. సో ఈ ఫైమ్ ఐ పాయింట్ కరెక్ట్గా రేస్ చేసింది. దానికి సుదీప కానీ మెరీనా కానీ సరిగ్గా ఆన్సర్ చేయలేదు. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మనం ఫుడ్ వండకపోతే ఎలాగా, ఫుడ్ తింటేనే కదా మీరు టాస్క్లు ఆడగలరు అది అని. కాకపోతే ఫైమ చెప్తుంది ఏంటంటే మీరు మీ సైడ్ నుంచి చూస్తే ఫుడ్ వండితేనే టాస్కులు, కానీ ఇక్కడ గేమ్ అంటేనే టాస్కులు కదా, టాస్కులు ముఖ్యం కదా, ఫుడ్ కన్నా గేమ్ ఇంపార్టెంట్ కదా అని. సో నాకైతే ఫైమ పాయింట్ కరెక్ట్ అనిపించింది. అలాగే ఎవరికి ఇచ్చిన టాస్క్ ఎవరికి ఇచ్చిన పనులు వాళ్ళు చేసుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు, ఎక్స్ట్రా పనులు చేయటం వల్లే ప్రాబ్లం అవుతుంది. కాకపోతే ఇంకోటి ఏంటంటే హౌస్లో జనాలు తగ్గే కొద్ది ఉన్న ఇవైతే పనులు అయితే అలాగే ఉంటాయి, పనులు తగ్గవు జనాలు తగ్గితే, బట్ జనాలు తగ్గే కొద్ది ఏంటంటే స్ట్రెంత్ తగ్గిపోతుంది, ఎక్కువ మంది ఎక్కువ పనులు చేయాల్సి వస్తుంది. సో అది మైండ్లో ఉంచుకోవాలి. కాకపోతే పనుల కన్నా కూడా గేమ్లో పెట్టిన పాయింట్స్ టాస్కులు ఇవే హై ప్రయారిటీ వస్తాయి. ఒకవేళ పనులే ముఖ్యం అనుకుంటే నెక్స్ట్ సీజన్ నుంచి అందరూ వంటలు చేయటం, ఇల్లు వచ్చడం, బాత్రూమ్ కడగటం మీద ట్రైనింగ్ తీసుకొని సీజన్లోకి రావాల్సి వస్తుంది అనమాట. సో ఇదొక పాయింట్ నాకు ఇంపార్టెంట్గా అనిపించింది. ఫైమా రేస్ చేసింది ఎందుకంటే ఫైమా వర్సెస్ మెరీనాలో వాళ్ళు మెరీనాకి హిట్ వేసి ఫైమాకి ఫ్లాప్ వేశారనమాట. సో ఈ బాధ ఏంటంటే ఇప్పుడు ఆ ఫ్లాప్ డ్రెస్సులు ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని వీళ్ళు నైట్ పడుకోవాలి, రేపు కూడా ఇదే డ్రెస్సులతో ఉండాలి. మీరు అందరూ ప్రోమో చూసుంటే కనుక టీవీలో రేపు నైట్ ఈవినింగ్ జరిగే ప్రోమోలో కూడా వాళ్ళు ఆ ఫ్లాప్ డ్రెస్సులు వేసుకునే ఉన్నారు. సో అది ఆ బాధను మనం అర్థం చేసుకోవాలన్నమాట. అది క్లాతే గోను సంచి కాదు, స్టిల్ ఒకటే డ్రెస్ అలా రాత్రి అంతా వేసుకొని మళ్ళీ వేసుకోవాలంటే ఇబ్బంది కదా. అలా కాకుండా నీ మీద ఫ్లాప్ అనే ముద్రేసినట్టు ఫైమా వర్సెస్ మెరీనాలో ఎవరైనా కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు ఫైమానే బాగా ఆడిందని, కానీ స్టిల్ వాళ్ళు మెరీనాను సపోర్ట్ చేశారు, జస్ట్ తను హౌస్లో వర్క్ చేసిందని. ఇక్కడ గేమ్ కన్నా వర్క్లు ఎక్కువైపోయినాయి అనమాట. సో అదే పాయింట్ రేస్ చేసింది, మంచి పాయింట్. ఇంకా ఇది కాకుండా ఇదే జరిగింది ఇప్పటిదాకా. ఇంకా చీకట్లో చాలా జరుగుతున్నాయి కొన్ని గుసగుసలు లాంటివి, అవన్నీ ఇంకా మనం కవర్ చేయలేం ప్రస్తుతానికైతే. సో ఇది ఇలాగే ఇంకొక వీడియో కూడా వస్తుంది. వన్స్ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత నేను ఎవరెవరు నామినేట్ అయ్యారు ఏంటి ఎవరెవరు నామినేట్ చేశారు అన్న ప్రోమో బ్రేకప్ చేసి అనాలిసిస్ చేస్తాను. సో చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి అనమాట. ఇంకా రేపటి నుంచి మనకు ఆల్రెడీ 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి ప్రతిరోజు మినిమంగా 2-3 వీడియోస్తో కొంచెం అల్లకల్లోలం సృష్టిద్దాం అనుకుంటున్నాను. సో దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఏదో వీడియోస్ చేశానంటే ఏదో పిచ్చి పిచ్చిగా వీడియోస్ చేయటం కాదు, అక్కడ జరిగింది దాంట్లో పాటు లాజికల్గా నా ఒపీనియన్ పెడతా, మంచిగా చేస్తాను, అలాగే ఎవరిని సపోర్ట్ చేయకుండా జెన్యున్గా చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేస్తూ ఉండండి, సో దట్ మన ఛానల్ రీచ్ పెరిగింది. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ యూస్.